ఇవాళ ఆయన ఏం చెప్తా ఉన్నాడు, దాదాపు నేను 12 వీళ్ళేంటి 3 లక్షలు పడతా ఉన్నారు, నేను ఆ రోజులోనే 12 లక్షలు 13 లక్షలు పెట్టాను తిరుమల డైరీలో రోజుకు పెట్టానని చెప్పాడు. చాలా చాలా మంచిది, 12 లక్షలు 13 లక్షల స్థాయికి వచ్చిందంటే చాలా సంతోషం. అదేవిధంగా మీరు తిరుమల డైరీని అమ్మేసిన తర్వాత ఇవాళ వల్లభా డైరీ పెట్టారు, మరి వల్లభా డైరీతో 12 లక్షలు 13 లక్షలు రోజుకు పాల సేకరణ చేయండి. మరి ఇవాళ వల్లభా డైరీతో మీరు 12 లక్షలు 13 లక్షలు పాల సేకరణ చేసి అద్భుతమైన మీ వ్యాపారాన్ని ఉపయోగించి, మీ తెలివితేటలు ఉపయోగించి రోజుకి వల్లభా డైరీ పేరుతో 12 లక్షలు 13 లక్షలు పాల సేకరణ చేసి చేయొచ్చు కదా వ్యాపారం. మేమేం అడ్డం కాదు, మీ గొప్పతనాన్ని మేము కాదంటలా. అదే తెలివితేటలు అదే ఇది ఉపయోగించి వాళ్ళ వల్లభా డైరీతో కూడా మీ కొంత ప్రైవేట్ డైరీ మా సొంత డైరీ మాది అని చెప్తున్నారు. ఎస్, మీరు కూడా మేము ఎలానో మీరు కూడా అలానే, మేము సహకార రంగంలోనూ మీది ప్రైవేట్ డైరీ పోటీ పడదాం. 12 లక్షలు 13 లక్షలు తిరుమలలో పట్టామంటున్నారు, మీకు చాలా సమర్థత ఉంది, చాలా గొప్పవాళ్ళు. వల్లభా డైరీలో పట్టండి 12 లక్షలు 13 లక్షలు, ఇవాళ పాల సేకరణ చేయండి.